అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధం అండి ఇది వైసీపీ అహంకారంతో విర్రవీగుతుంది ధర్మం కోసం జనసేన పోరాడుతుంది ఈ రోజు మహేష్ గారి అక్రమ అరెస్ట్ అనేది ఒక బ్లాక్ డే సమాజం మొత్తం చీకటి రోజు ఇది దేని వల్ల అంటే మహేష్ గారు ఈ రోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాయల్ హోటల్ సెంటర్లో జెండా ఆవిష్కరణకి కేక్ కటింగ్ కార్యక్రమానికి వెళ్ళారు ఆయన మా ఇన్ఛార్జిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా సిటీ ప్రెసిడెంట్గా ఆయనకి ఆ స్థాయి ఉంది ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు ధర్మంలో ఒక భాగంగానే ప్రోటోకాల్లో భాగంగానే ఆయన ఈరోజు ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది ఈలోపు అక్కడికి అక్కడ స్థానిక కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ అనే అటు అతను ఎవరైతే ఉన్నాడో అతను అక్కడికి వచ్చి జనసేన జెండా అది మాది ప్రజారాజ్యం టైం నుంచి ఆ జెండా దిమ్మ మాదే వీళ్ళు వైసీపీ వాళ్ళు అక్కడ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ కొంతమంది వైసీపీ అనుచరులను నేసుకొచ్చి ఈ జెండా దిమ్మ మాది నా పర్మిషన్ లేకుండా మీరెవరు ఎగరేయడానికి అన్నాడు దానిలో భాగంగా మహేష్ గారు జెండా దిమ్మ మీది ఎలాగబుద్ది ఆ జెండా దిమ్మ మాది అని చెప్పి దాని సాక్ష్యాలు కూడా చూపించడం జరిగింది దానికి మా వైసీపీ రంగు వేసాము దాన్ని చెరిపేసి మీరు తెల్ల రంగు వేసుకున్నారు అన్నాడు అంటే ఇప్పుడు మీరు రాష్ట్రం మొత్తం వైసీపీ రంగులతో నింపేశారు రాష్ట్రం మొత్తం ప్రైవేట్ ఆస్తులు అన్నీ మీయేనా ఇంకా అంటే మీరు ఎక్కడ రంగు వేస్తే అక్కడ మీకు కబ్జా చేస్తారా మీరు వైసీపీ పోలీసులు అండదండలతో మహేష్ గారు తన నిరసన తెలియజేస్తున్న టైంలో పోలీసులను పిలిపించి వైసీపీ తన అధికారం అని చెప్పి మదం ఎక్కిన పవర్ను వాడుకొని మహేష్ గారిని అక్రమ అరెస్ట్ చేపించారు మహేష్ గారిని కానీ తక్షణమే విడుదల చేయకపోతే జనసేన దమ్మెండ చూస్తారు సహనం అనేది చాలా కొంతవరకే ఉంటుంది దాన్ని వీళ్ళు పదే పదే కెలుగుతూ వెళ్తున్నారు వైసీపీ దీని అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే జనసేన ఎదుగుదల వైసీపీ పతనం ఈ రెండు చూసుకునే జనసేన బలం ఎక్కడ పెరుగుతుంది బాగా పెరుగుతుంది వీళ్ళు అడ్డుగట్టి ఎలాగల్లే వెయ్యాలని చెప్పి బలమైన నాయకుడు పోతిరి మహేష్ గారిని అరెస్టు చేయడం జరిగింది ఇది రాజకీయ కుట్రల్లో భాగమే తప్ప ఇందులో ఏమాత్రం నీతి న్యాయం లేదు పోలీసు వారిని కూడా నేను గౌరవనీయులని ఒకటే అడుగుతున్నా మీరు కరోనా టైంలో ప్రాణాలు తెగించి పోరాడారు అలాంటి మిమ్మల్ని ఏ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం గుర్తించలా సన్మానాలు చేయాల ఎందుకు పనికిరాని వాలంటీర్లకి సన్మానాలు చేసి వాళ్ళకి శాలువాలు కప్పారు అంటే ఇక్కడ కూడా మీరు ఒక విషయం గమనించండి మిమ్మల్ని ఏ రోజు కూడా వాళ్ళు గౌరవించట్ల అలాంటి వైసీపీకి మీరు ఎందుకని చెప్పి వాళ్ళు చెప్తున్న అధికారం అనే పదంతో ప్రోటోకాల్ మీరు ఎందుకు చేస్తున్నారు అక్రమ అరెస్టులు చేయకూడదు మీరు ఏదైనా శాస్త్రీయ పద్ధతిలో రాజ్యాంగ పద్ధతిలో ఏదైనా ఉందనుకోండి న్యాయంగా తీసుకెళ్ళండి ఇలాగా ఒక మాస్ లీడర్ని ప్రజల కోసం పరితపించే వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది ఇది బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నాము వెంటనే మహేష్ గారిని కానీ విడుదల చేయకపోతే తక్షణమే పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా మేము ఇక్కడే కూర్చుంటాం కదిలే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మహేష్ గారితోనే ఇక్కడి నుంచి కదులుతాం కావాలంటే మా ప్రాణాలు ఆత్మ బలిదానాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం వైసీపీకి భయపడేది లేదు తగ్గేది లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి జై జనసేన జోహార్.